గన్నున్నోడు ముందే చూస్తాడు, అదే రాడ్డున్నోడు రౌండ్గా చూస్తాడు. ఆఫ్టర్ ఆల్ కోర్టు కోసం మా మామని చంపాలనుకుంటావా? ఆయన పోతే డబ్బు గురించి ఎవడ్రా చెప్తాడు? నీ బాబా నా బాబా. మామా నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో, రేపు కలుద్దాం. నువ్వేదో చేస్తామనుకుంటే పోయి పోయి వాడి చేతిలో దెబ్బలు తిన్నావు. సారీ ఐశ్వర్య, ఈ వేలు మొదలు లేచుకోవడానికి వచ్చా, కొంచెం హెల్ప్ చేయండి. నా భార్య తమ్మి. నీ భార్యనా? పని మనిషి అనుకుని నోరు నొక్కినా తెచ్చింది. భార్యనా? ఏంటి రే బట్టె బాజ్, నా పెళ్ళాన్ని చంపుతావు బే? తప్పైందా? అరే ఏంది అంత అమ్మ తెలియదా? సరే అయిపోయింది అయిపోయింది, ముందు డెడ్ బాడీ తీసి కాళ్ళు పెట్టు, నీ సంగతి తర్వాత చూసాను, తొందరగా. ఒక్కరిద్దరు మొగోళ్ళ నేను ఒప్పుకోను, భారత రాజ్యాంగ చరిత్రలో ఏ చట్టం ఒప్పుకోదురా? పెళ్ళామని అన్న పెళ్ళం అయితే అన్న చూసుకోలే, ఆఫ్టర్ ఆల్ ప్లంబర్ గాడు ఓనర్ లో ఫిల్ అవుతాయి. అమ్మ వాడు మీరు మనుషులా గొడ్లు తిరున్నారేం రా? ఏంటి గుసగుసలు? ఏం లేదన్నా, ధనలక్ష్మ పూజ టైం అయింది, ఐశ్వర్య దగ్గర నుంచి వెళ్ళిపోలేదు, ధనలక్ష్మి మాత పూజాలి. అన్న నేను కూడా వాళ్ళ ఏమ్రో టార్చర్ తీరు పైకి వస్తున్నా, చక్కెర కూడా చంపేస్తా, వెళ్ళిపో. ఏ నువ్వు రానా, అమ్మ పూజాల కూర్చో, నిమ్మకాయలు పెట్టు, ముక్కై పసుపై ముక్కుపై అగరబత్తులు పుట్టేసు, అమ్మకు దండం పెట్టు. అమ్మ ధనలక్ష్మి సరేనా, మమ్మల్ని కరుణించి మమ్మల్ని దీవించి రాత్రి 10 గంటలకు అమ్మ పస్తున్నది, అమ్మ వస్తుంది మనకు రంగపిద్దలు తెప్పిస్తుంది. జయ అమ్మ, జయ అమ్మ, దండం పెట్టు, దండం పెట్టు.